ఇప్పుడు మీటర్ మీరు ఏం చేస్తున్నారు మునక్కాయ మెంతి కూర మునక్కాడ మెంతి కూర వావ్ మంచి కాంబినేషన్ కదా ఇద్దరు కూడా మంచి మంచి డిషెస్ తీసుకొని వచ్చారండి ఓకే మరి మునక్కాడ మెంతి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మునక్కాడ మెంతి కూర కావాల్సిన పదార్థాలు ఉడికించిన మునక్కాడ ముక్కలు ఒక కప్పు టొమాటో ప్యూరీ ఒక కప్పు మెంతి కూర ఒక కప్పు నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూను జీడిపప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను గరం మసాలా అర టీ స్పూను తరిగిన పచ్చిమిరపకాయలు రెండు మసాలా కారం తగినంత ఉప్పు తగినంత నూనె నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను ఎండుమిరపకాయలు మూడు తరిగిన ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లి రెబ్బలు నాలుగు పసుపు చిటికెడు కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా గీతక్క చెప్పండి ఏం చేయాలి పాన్ తీసుకొని తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేయాలి లైటర్ ఇయ్యాల ఇప్పుడు ఆయిల్ పోయాలి ఆయిల్ పోయాలా ఉడికించి తీసుకొచ్చారా మునక్కాళ్ళు అవునండి ఓకే ఆవాలు వేసుకోవాలి ఓకే తర్వాత జీలకర్ర జీలకర్ర ఓకే మునక్కాడ మెంతి కూర కాంబినేషన్ రెగ్యులర్గా చేసుకుంటారండి మా వారికి మా బాబు కంటే చాలా ఇష్టం అవునా బాగా అడుగుతుంటారు అన్నమాట అవునా ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి ఓకే ఎండుమిరపకాయ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వావ్ వెల్లుల్లి నిజంగా నేను ఇందాక అన్నట్టుగా కొంచెం దంచి వేసినట్టు అయితే ఆ ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు మంచి వాసన వాసన వస్తాయి మీరు నాకు కరివేపాకు వేసేటప్పుడు చెప్పరా చెప్తా నాకు కరివేపాకు అంటే భయం ఎందుకంటే చిట్టుపడ్డా అవును మీ హోటల్ లో స్పెషల్స్ ఏంటి హోటల్ అంటే మాది భోజన హోటల్ కాదు టిఫిన్ సెంటర్ అన్నమాట టిఫిన్ సెంటర్ వావ్ ఇడ్లీ బోండా వడ దోశ అవేనా కొత్తగా ఏం లేవు కొత్తగా అంటే ఇడ్లీల్ని బజ్జీల లాగా చేశాను అన్నమాట ఇడ్లీల్ని బజ్జీల లాగా అంటే ఇవి మాడిపోతున్నాయి మిగతా అది వేసి ఇప్పుడు కరివేపాకు వేస్తా చూసారా చెప్పకుండా వేస్తారు మీరు సారీ ఇప్పుడు మెంతి కూర ఇప్పుడు మెంతి కూర మెంతి కూర ఓకే సో పెద్ద మెంతం తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి సో ఇది ఆయిల్ లో వేయించినట్టయితే కొద్దిగా మగ్గాలన్నమాట ఓకే మెంతి కూర కొద్దిగా మగ్గాల ఓకే ఇప్పుడు చెప్పండి సో మీ టిఫిన్ సెంటర్ లో ఇడ్లీ బోండా వడ దోశ అయితే రొటీన్ గా తింటే బోర్ కాబట్టి పొద్దున చేసిన ఇడ్లీ సాయంత్రం కనుక మిగిలిపోతే దాంతో బజ్జీలు వేసుకుంటాం ఉదయాన్నే చేసుకుంటాం ఎప్పుడైనా బోర్ కొడితే ఓకే శనగపిండిలో మనం బజ్జీలు ఎలా వేసుకుంటాం కాకపోతే ఇడ్లీని వేసి దాంట్లో డైరెక్ట్ పెద్ద ఇడ్లీని పెద్ద ఇడ్లీని కాదు పీసెస్ కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కొంచెం పొడుగ్గా పొడుగ్గా రెండు పీసెస్ వావ్ ఇడ్లీని పొడుగ్గా కట్ చేసి నార్మల్గా మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటాం అలా చేసుకొని ఇది కొత్తగా బాగుందా డిఫరెంట్ గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీళ్ళు హోటల్ కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేస్తారు మనం అయితే పొద్దున మిగిలిన ఇడ్లీని సాయంత్రం అలా చేసుకోవచ్చు స్నాక్ లాగా వావ్ మేతి ఇది మంచి వాసన వస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా ఫ్లేవర్ కోసం పుదీనా కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా మగ్గాలండి ఇది మగ్గాల ఇంకొంచెం ఓకే ఇదేంటి టమాటో ప్యూరీ అన్నమాట ఇది ఉడికించి ఉడికించి కాదు మామూలుగా మన టమాటాలని మిక్సీ వేసుకున్నాము ఓకే కట్ చేస్తే మళ్ళీ పీసెస్ పీసెస్ ఉంటాయి కావాలంటే ముక్కలుగా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మన ఇండియన్ స్టైల్ సో మీది చక్కగా హోటల్ ఉందన్నారు కాబట్టి మంచి మంచి చిట్కాలు ఏమన్నా తెలిస్తే చెప్పొచ్చు కదా మాకు అంటే హోటల్ చిట్కాలు ఏం చెప్పాలండి వేరే చెప్తారు చెప్పరా అంటే నార్మల్గా ఇళ్ళల్లో వేసుకునే దోశలు నార్మల్గా మనం ఎలా వేసుకుంటే అలా వస్తాయి హోటల్లో దోశ అయితే కొంచెం క్రిస్పీగా కొంచెం రుద్దాం అన్నమాట దానికి వాటరే చల్లుతాం దోశ పైన ఉంటది కదా అవును దానికి ఆయిల్ రుద్దాను స్టిక్ తో ఉంటది కదా క్లాత్ పెట్టేసి వాటర్ వేసి రుద్దుతాం అనమాట సో ఈ దోశకి ఆ దోశకి తేడా అంతేనా అంతే కాకపోతే మీకు దోశ కింద రెడ్ గా ఉంటది కదా మీ ఇండ్లలో ఉండవు ఉండదు చక్కెర వేసుకోవాలి కొద్దిగా లైట్ గా షుగర్ వేసుకుంటే కింద రెడ్డిష్ వస్తుంది అనమాట అవునా ఇప్పుడు టమాటో ప్యూరీ వేస్తున్నాను
అవును మన ఇంట్లో దోశలేమో తెల్లగా ఉంటాయి అట్లా లాగొచ్చాను అన్నమాట నేను ఒకసారి మా ఇంట్లో దోశ నాకు హోటల్ దోశ రావాలని దోశ పిండిని తీసి వేసా అది ఎంత చూసినా తెల్లగానే ఉంది ఆల్మోస్ట్ అయిపోయిందని నాకు తెలుస్తుంది దాన్ని మాడి కొట్టుకుని మరీ తిన్నాను నేను తీరగేస్తే మాడు వాసన మొత్తం లైట్గా షుగర్ వేసుకుంటే కొద్దిగా షుగర్ వేసుకుంటే కలర్ కలర్ వస్తుంది ఓకే ఇది కొద్ది మగ్గిన తర్వాత సో టొమాటో ప్యూరీ వేసిన తర్వాత ఇంకొంచెం మగ్గాల ఏం లేదు అప్పటి వరకు అల్లం పేస్ట్ వేస్తే అది కూడా మగ్గిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే సో మీ దగ్గర వర్క్ చేసే వర్కర్స్ అందరికీ కూడా మీరే సజెస్ట్ చేస్తుంటారా పచ్చిమిరపకాయలు వేసారా అంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్తాను అందరు నన్ను అడుగుతూనే ఉంటారు అప్పుడు కొంతమంది బొండాలు రౌండ్గా రావంటారు ఫస్ట్ పొంగవ్ అంటారు ఫస్ట్ బొండాలు రౌండ్గా రావు పొంగవ్ ఓకే దానికి ఏం చేయాలి సోడా వేసుకోవాలి పొంగడానికి రౌండ్గా రావడానికి రౌండ్ అంటే మనం దాన్ని బట్టి షేప్ వేసుకోవాలి ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది ఉంటుంది ఇప్పుడు మునక్కాడలు వేసుకోవాలి మునక్కాడలు ఓకే ఉడికిచ్చి పెట్టుకునే మునక్కాడ మెంతుకూర టమాటా కొద్దిగా కాజు వేసుకుంటే అప్పటి వరకు మసాలాతో పాటు వేగిపోతుంది కాజు కూడా వేగిపోతుంది మీకు తెలుసా ఏమంట చేసుకుంటూ ఉంటారా ఇంట్లో ఓకే ఫ్యామిలీ ఎందుకు చేసుకోరా సో మీది ఎక్కడ ప్రాపర్ నకరేకల్ ఇద్దరిది ఒకే ఊరు ఓకే పెళ్ళైన తర్వాత అక్కడికి వచ్చారు పెళ్ళికి ముందు మీది ఎక్కడ మాది పుట్టింది నకరేకల్ అన్నమాట అత్త గారు వచ్చేసి సూర్యాపేట ఓకే మేమందరం వచ్చేసి నకరేకల్లో ఉంటున్నాం ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ అండ్ ముగ్గురు అన్నదమ్ముళ్ళ ఏంటి ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు ఒకే ఒకే ఊర్లో అక్క చెల్లెలు ఐదుగురు చుట్టాలు మేము ఐదుగురం పెట్టుకోవడంలో వా సరదాగా ఉంటుంది అన్నమాట ఏ పండగ వచ్చినా ఏ పండగ మా ఫ్యామిలీ చాలు ఇంకెవరిని పిలవాల్సిన అవసరం లేదు ఉప్పు ఏమైనా వేస్తారా ఉప్పు కారం ఉప్పు ఇప్పుడే వేయరా ఉప్పు వద్దాం వద్దు తర్వాత వేస్తా లాస్ట్ ఓకే ఇలా ఏమైనా మిక్స్ చేస్తారా కారపొడిలో వెల్లిపాయ వెల్లిపాయ కారం అంతే వెల్లుల్లి వేసారా వెల్లుల్లి వేస్తాం ఇప్పుడు నువ్వుల పొడి వేస్తున్నాను నువ్వుల పొడి కొద్దిగా వాటర్ అక్కడే ఉన్నాయి గ్రేవీ కోసం ఓకే ఓకేనండి శ్రీవాణి ఇప్పుడు కొత్తిమీర లాస్ట్ ఓకే కొద్దిగా ఉప్పు లాస్ట్ ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకుని దాంట్లో వేసాను కదా ఓకే మసాలా కారంలో ఉంది మసాలా కారంలో ఉంది ఉడికించిన దాంట్లో ఉంది అయినా సరే ఇంత ఉప్పు వేశారు మీరు లైట్గా సరిపోతుంది లైట్గానా టమాటా నాకు ఎందుకో డౌట్గా ఉంది మీరు లైట్గానేమో కానీ ఉప్పు ఎక్కువ వద్దని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది సరిపోద్ది రండి ఆఫ్ చేయండి అక్క కదా సరిపోద్ది రండి సరే స్టవ్ ఆఫ్ చేస్తాను ఇక్కడ డిష్ అవుట్ చేయడమేనా అంతేనా ఓకే బాగా కలుపుకుంటారా ఒకసారి అక్కర్లేదా ఏం లేదు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు పై నుంచి కొద్దిగా కరివేపాక నార్మల్గా అందరు కొత్తిమీర వేస్తారు డిఫరెంట్గా వావ్ సో వేడివేడిగా మునక్కాడ మెంతికూర రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం మునక్కాడ మెంతికూర తయారు చేయు విధానం ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి దీనిలో కరివేపాకు మెంతికూర వేసి వేగాక కొత్తిమీర పుదీనా వేసి వేగనివ్వాలి తర్వాత టొమాటో ప్యూరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు పసుపు ఉడికించిన మునక్కాడ ముక్కలు జీడిపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత మసాలా కారం నువ్వుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి చివరగా కొత్తిమీర ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి అంతే మునక్కాడ మెంతికూర రెడీ.